అందరికీ దండాలు. లో నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. పవిత్ర శ్రావణ మాసంలో ముస్లిం పోరగాడు తెచ్చిన తిండి తిననుకుంటా మధ్యప్రదేశ్ లో ఓ లక్ష్మీదేవి భక్తుడు చేసిన లొల్లి 2 దినాల నుంచి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నది. ముస్లింలు తెచ్చిన తిండి తినమని వేరే వాళ్ళతో పంపించాలని అడిగితే గీ జొమాటో ఆన్లైన్ డెలివరీ కూడా తిండికి మతం ఉండదని, ఎవరికైనా తిండి తిండే అని జబర్దస్త్ రిప్లై కూడా ఇచ్చింది. అయితే గీ జరిగినప్పటి నుంచి ముస్లింలు తెచ్చేవి తయారు చేసేవి ఏవి కొనదనుకుంటా నిషేధించాలని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం చేస్తున్నారు. ముస్లింలను టార్గెట్ చేసుకుంటా గీళ్ళెవరో బాగానే ఉపాయం మన్నిరు గాని, ఒకసారి ముస్లిం తయారు చేస్తున్నాయి ఉత్పత్తి చేస్తున్న అన్నింటినీ నిషేధిస్తే ఏమైతుందో ఆలోచించిర్రో లేదో గీ మొనగాళ్ళు. జొమాటోలో వచ్చిన బిర్యానీ తినకుండా నిషేధిస్తే ఏం కాదు గాని, ఒకసారి ఇరాకు, ఇరాను, సౌదీ లాంటి ముస్లిం దేశాలలో నుంచి తుర్కుళ్ళని, ఆయిల్ని, వంటకు వాడుకునే గ్యాస్ని నిషేధిస్తే ఏమైతుందో ఎరికేనా? బండ్లు నడపనికే పెట్రోలు, డీజిలు, వంట వండుకోనికే గ్యాస్ లేక పట్టణంలో ఉండేటోళ్ళు కూడా ఆది మానవులు లేక అడవులకు పోవాలి. అసలు నిత్యం అమెరికా అల్లకల్లాలతోటి బలయ్యే ఇరాక్కే భారత్కి అత్యంత చౌకగా చమురు అమ్ముతున్నదానికి కాషాయ ట్విట్టర్ సైన్యానికి తెలిస్తే సడన్ గా ఫిట్స్ వస్తుందో ఏమో. బఠానీల నుంచి బొగ్గు వరకు మనం ముస్లిం దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని తెలుసుకుని ఉంటే నిజంగానే బాగుండేది. అసలు దేశంలో ఆడోళ్ల మెడలలో మెరిసే ముత్యాలు, ఇంట్లో గోడల మీద మెరిసే బల్బులు, ఐరన్ స్టీల్ కాడికెళ్ళి స్కూల్ పిల్లల రసాయన శాస్త్రం లాభులలో వాడే కెమికల్ల వరకు మన గదే ముస్లిం దేశాల నుంచి వస్తాయని, గందుకనే గింత కుదార్థంగా ఉన్నామని గీ ఆన్లైన్ దళానికి ఆవు ప్రేమికులు తెలుసుకొని గప్పుడుగా ప్రచారాలు చేస్తే మంచిగానే ఉంటది. గివే దిగుమతులు ముస్లిం దేశాల నుంచి వద్దని అప్పుడప్పుడు మన ప్రధానమంత్రి మోడీ అబ్బరించుకుంటాడు కదా. ట్రంప్ దేశం గదే అమెరికా నుంచో, ఇంగ్లాండ్ నుంచో అయితే ఆ ధరలు భరించలేక అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఎప్పుడో మళ్ళా వలసల దేశంగా మారేది. పాతకాలం పురాణాలు, వేదాలే కాకుండా 8వ తరగతి భౌగోళిక శాస్త్రం అప్పుడప్పుడు చదివినా గాని ఎన్నడో బాగుపడి గిట్లా ధమాక్ లేని ముచ్చట్లు చెప్పటోళ్ళు కాదు. అయితే ఇలా ఇచ్చేంతరం ఏంటంటే ముస్లింల నుంచి కొనుగోలు నిషేధించాలని ప్రచారం చేసేటోళ్ళ దాంట్లో కొంతమందికి ఇవన్నీ ఎరకనే, వాళ్ళన్నట్టు అవన్నీ నిషేధిస్తే దేశం ఆగమైపోతుందని వాళ్ళకు కూడా ఎరకనే. కానీ రాజకీయ ఆధిపత్యం కావాలంటే మతం కంటే మించిన మార్గం మన దేశంలో లేదని తెలివిగా దీన్ని ఉపయోగించుకొని ఈ నాటకాన్ని నడుపుతున్నారు. అయితే దినదినానికి సామాన్యునికి చదువు సంధ్యాలు అందుతుంటే గిసోంటి ఆటలాడు ఇగనైనా పనిచేయాలని గీ పోటు మోనగాళ్ళకి ఇప్పటికైనా అర్థం కావాలి. సుశీర్రా పొరలు గిసోంటి ప్రచారం చూసి ఉరుకులాడొద్దు, ఆగం కావద్దని అంటున్నారు మేధావులు. సుశీర్రా ఎట్లుంది మన ముచ్చట? గిసోంటి ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండ్రి T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.